नमस्ते वेलकम टू स्काई विजन न्यूज़ नेनु कल्याणि वार्तल्लो मुंदुगा हेडलाइंस आयपोलवरं मंडलं जीवेमवरं ग्राम पंचायतीलो पूर्ति चेसिन पलु अभिवृद्धि पनुलनु स्थानिक नायकुलतो कलिसि प्रारंभिंचिन उम्मिडिवरं एम्मेल्ये पोन्नाड वेंकट सतीश कुमार उम्मडि तूर्पु गोदावरी जिल्ला काकिनाडलो जरिगिन तेलुगुदेशं पार्टी जनसेन पार्टीला समन्वय कमिटी समावेशं ई कार्यक्रमंलो पाल्गोन्न नियोजकवर्गाल तेलुगुदेशं पार्टी जनसेन पार्टी इन्चार्जिलु तालरेवु मंडलमु कोरंगि ग्रामानिकि चेंदिन सीतारामपुरं सचिवालयं परिधिलो जरिगिन जगनन्न आरोग्य सुरक्षा कार्यक्रमं ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక గ్రామ సర్పంచ్ పెయ్యిల మంగే శ్రీనివాస్ జిల్లా పరిషత్ సభ్యులు దొమ్మేటి శామ్యూల్ సాగర్ మండల పార్టీ అధ్యక్షులు కాద గోవింద్ కుమార్ ఐపోలవరం మండలం పాత ఇంజరం కొమరగిరి లైన్పేట గ్రామంలో ఇటీవల సంభవించిన అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన మాగాపు అప్పయమ్మ కుటుంబానికి బియ్యం నిత్యవసర సరుకులు పంపిణీ చేసిన స్థానిక నాయకులు గత కొన్ని రోజులుగా దర్యాల తిప్ప రైతులకు సాగునీరు అందక రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నామని ఎమ్మెల్యే కార్యాలయంలో మొరపెట్టుకోగా ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ వెంటనే స్పందించి అధికారులతో ఫ్రెంచ్ కెనాల్ ఇరిగేషన్ యూనిట్ పరిశీలించి రైతులకు సాగునీరు అందే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇవ్వటం జరిగింది గత కొన్ని రోజులుగా దర్యాల తిప్ప రైతులకు సాగునీరు అందక రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నామని ఎమ్మెల్యే కార్యాలయంలో మొరపెట్టుకోగా ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ వెంటనే స్పందించి అధికారులతో ఫ్రెంచ్ కెనాల్ ఇరిగేషన్ యూనిట్ పరిశీలించి రైతులకు సాగునీరు అందే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇవ్వటం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రాంతీయ పరిపాలన అధికారి ఆర్ మునిస్వామి ప్రజా పనుల శాఖ అధికారులు వీరస్వామి నాగరాజు జ్యోతిరాజు తదితరులు పాల్గొన్నారు கேபினா போஸ்ட் போடு சார் போஸ்ட் போட்டு சாண்ட் பாக்ஸ் போட்றோம் மேல ஒரு பைப் போட்றோம் எக்ஸஸ் வாட்டர் இந்த வாட்டர் మేడారం సమ్మక్క సారలమ్మ తల్లుల దైవదర్శనం చేసుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన ములుగు ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతి ములుగు జిల్లా అధ్యక్షులు కాకులమర్రి లక్ష్మణరావు అనంతరం ఎన్నో ఏళ్ల నుండి మన ప్రాంతం ఏ విధంగా ఉండెనో కేసీఆర్ వచ్చాక ఎంత అభివృద్ధి చెందిందో ఆలోచించుకోండని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బీఆర్ఎస్ పెట్టిన పథకాలను వద్దు అని కేసులు పెడుతున్నారు పేదలకు లబ్ధి జరగడం వారికి ఇష్టం లేదు ఇప్పుడు ఇవే వద్దు అంటున్నారు రాబోయే రోజుల్లో వాటిని రాణిస్తారని ఏం నమ్మకమని అన్నారు మహిళలకు పెద్దపీట వేసింది కేసీఆర్ కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ లాంటి పథకాలు ప్రవేశపెట్టిన ప్రతి పేదింటి బిడ్డకు ఆసరాగా నిలిచింది కేసీఆర్ ప్రతిపక్షాలు చెప్పే మాటలను ఎవరూ నమ్మకూడదని రాబోయే రోజుల్లో కేసీఆర్ గెలిస్తే గ్యాస్ బండా 400కే ఇస్తా అని మాట ఇచ్చారు మాట ఇస్తే తప్పని నైజం మన కేసీఆర్ది కాబట్టి కారు గుర్తుకు ఓటు వేసి నన్ను గెలిపించగలరని కోరుకుంటున్నానని అన్నారు ఈ కార్యక్రమంలో మండల ఇన్ఛార్జ్ సమ్మరి సమ్మరవు మండల పార్టీ అధ్యక్షులు దండుగుల మల్లయ్య గ్రామ సర్పంచ్ గ్రామ అధ్యక్షులు వార్డు సభ్యులు సీనియర్ నాయకులు పాల్గొనటం జరిగింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం కుందూరు బాపనయ్య చెరువు గ్రామాల్లో స్వచ్ఛతే మన బాధ్యత అవగాహన సదస్సులో మంత్రితో పాటు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికుల విశిష్ట సేవలను ప్రతి ఒక్కరూ ఆదరించవలసిన ఆవశ్యకత ముందుందన్నారు గ్రామానికి
ప్రథమ వైద్యుడు పరిశుద్ధ కార్మికుడని వీరి సేవలను గుర్తించి సాధారణంగా ఆహ్వానించవలసిన అవసరం ఉందన్నారు. ప్రతి గ్రామంలో పరిసరాలు శుభ్రపరచడానికి పరిశుద్ధ కార్మికుల సంఖ్య తక్కువ ఉండటంతో స్వచ్ఛతే మన బాధ్యత కార్యక్రమంలో భాగంగా ఇతర గ్రామాల పరిశుద్ధ కార్మికుల సేవలను వినియోగించుకోవడం జరుగుతుందన్నారు. గ్రామాల్లో పనిచేస్తున్న పరిశుద్ధ కార్మికుల సేవలను వినియోగించుకునే విధంగా అధికార యంత్రాంగం సహకారంతో నిర్దేశించిన ప్రణాళిక ప్రకారంగా వీరి సేవలను వినియోగిస్తున్నట్లు మంత్రి తెలిపారు. పల్లెటూరు కదా, మందారు గిందారు ఏదో మొక్కటి, ఆ మొక్క కూర వేస్తారా? అలాగా ఏరా 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 వేస్తే దానివల్ల అతనికి సేవ చేసిన వాడు అవుతావని. నువ్వు దేవుడికి చేయొద్దు, వీడికి చేయి. రెండోది ప్లాస్టిక్ పాల ప్యాకెట్లు కొంటున్నారు గేదెని ఆవిడ పెంచట్లా. ఆ పాల ప్యాకెట్లన్నీ దాచుంటుంది, వారానికో 10 రోజులకో చెప్తారు. ఇప్పుడు పట్టుకొచ్చి పట్టుకుపోతారు వాళ్ళు. మీరు ప్లాస్టిక్ పేపర్ని బయట వేయొద్దు, దాచిపెట్టండి. పాల ప్యాకెట్ ఇలా కట్ చేసి పాలు చేసిన తర్వాత పడేసేస్తాం, కానీ నీళ్ళు వేసి కడిగి అయింది దాన్ని. మాసం తెచ్చుకుంటాం కవర్లో, మాసం అయిపోయింది ఇందులో పోసి కవర్ బయట అడుగుతాం. దాన్ని కూడా కడుగు, శుభ్రపరిచి ఒక వారం రోజులు ఏదో మూలలు దాయి, తర్వాత పట్టుకెళ్ళిపోతాడు. దానివల్ల ఏమవుతుందంటే, ఇప్పుడే కలెక్టర్ గారు చెప్పాను, నేను ఆశ్చర్యపోయాను. ఈ ప్లాస్టిక్ వల్ల మనకు భవిష్యత్తులో భూమి దొరకదు. నెలకి ఇది ఒకసారి కంటిన్యూస్గా ఇలా ఏదో జనరేట్ అవుతున్నాయి, దీన్ని ఇక్కడ షిఫ్ట్ చేయడం లేకపోతే పిట్ వేసేసి దీనిలో పెట్టడం కవర్ చేయడం ఈ ప్రోగ్రామ్ జరుగుతున్నాయి. కానీ మీ సహకారం చాలా అవసరం. మీరు కూడా మీ బాధ్యత తీసుకొని కొంచెం తక్కువ జనరేట్ చేసినట్టుగా, తర్వాత ఈ స్వీపర్స్ ఎవరు ఉన్నారు, పారిశుద్ధ్య కార్మికులు వారు, వాళ్ళని మోటివేట్ చేయండి. వాళ్ళు చేసిన పనిని గుర్తుపెట్టి వాళ్ళకి అప్రిషియేట్ చేయడం. మీరు వాళ్ళు డబ్బు ఇవ్వాలి అనేది ఎవరు లేదు, కానీ మీరు బాగానే పని చేస్తున్నారండి, మీ వల్ల మా ఆరోగ్యం బాగానే ఉన్నాయి, అది వాళ్ళని ఎలా చూస్తే చాలండి. ఎందుకంటే మామూలుగా వాళ్ళు మనం చాలా వేరే రకంగా చూస్తాం, అలా చూడకుండా వాళ్ళు చేసిన సేవని గుర్తుపెట్టి మనం వాళ్ళకి అభిమానం ఇచ్చి చాలా బాగుంటుంది. సో నేను మళ్ళీ మన మంత్రి గారి ద్వారా పెట్టిన ప్రోగ్రామ్ ఒక నెల తర్వాత దీని మీద ఒక రిపోర్ట్ రాసుకొని మన రాష్ట్ర ప్రభుత్వంకి పంపడం జరుగుతుంది. ఐపోలవరం మండలం జీవేమవరం గ్రామ పంచాయతీలో పూర్తి చేసిన పలు అభివృద్ధి పనులను ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్ స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించారు. ప్రధానంగా 30 లక్షల వ్యయంతో నిర్మించిన జీవేమవరం సచివాలయం 2 భవనాన్ని ఆయన ప్రారంభించారు. అలాగే సిద్ధార్థనగర్ జీవేమవరం గ్రామాల్లో లక్షలాది రూపాయల వ్యయంతో నిర్మించిన మంచినీటి వాటర్ ట్యాంకులను ఎంపీపీ మోర్త రాణి మిరియన్ జ్యోతి, జెడ్పీటీసీ ముదునూరి సతీష్ రాజు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్ పిన్నమరాజు వెంకటపతిరాజు, స్థానిక సర్పంచ్ నల్లా సుదర్శన్ బృందంతో కలిసి ప్రారంభించారు. జీవేమవరంలో వాటర్ ట్యాంక్ నిర్మాణానికి సేవాభావంతో స్థలదానం చేసిన సొసైటీ చైర్మన్ మెండా వెంకటేశ్వరరావు కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్ ప్రత్యేకంగా అభినందించి కుటుంబ సభ్యులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీటీసీ చౌడిశెట్టి జ్యోతి, సత్తయ్య నాయుడు, స్థానిక నాయకులు కసిలింక నరసింహమూర్తి, ఢిల్లీ నారాయణ, మోర్త చిన్న, ఇందుకూరి రంగరాజు, మోక రవి తదితరులు పాల్గొన్నారు.
అది చూడ ఫోటో చూడాలగా తాళ్రే మండలం కోరంగి గ్రామానికి చెందిన సీతారామపురం సచివాలయం పరిధిలో సోమవారం జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమాన్ని స్థానిక గ్రామ సర్పంచ్ పెయ్యిల మంగేష్ శ్రీనివాస్, జిల్లా పరిషత్ సభ్యులు దొమ్మేటి శామ్యూల్ సాగర్, పార్టీ అధ్యక్షులు కాదా గోవింద కుమార్లు ప్రారంభించారు. ముందుగా అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందిస్తున్న పౌష్టికాహార కేంద్రాన్ని తహసీల్దార్ పోతురాజు, నాయకులు, ప్రజాప్రతినిధులు పరిశీలించారు. అనంతరం గర్భిణీ స్త్రీలకు కిట్లను అందించారు. కంటి పరీక్షలు, ఈసీజీ పరీక్షలు, కేంద్రం అవసరమైన వారికి మందుల పంపిణీ, కేంద్రంలను పరిశీలించి మందులను అందించి జగనన్న ఆరోగ్య సురక్ష కేంద్రాల్లోనూ ప్రజలకు జరుగుతున్న ఉపయోగాలను వివరించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఎంపీపీ కొన్నాయి నాగరాజు, ఎంపీటీసీలు పోషియ రత్నకుమారి, అందరు వార్డు సభ్యులు శ్రీను, లక్ష్మీపార్వతి, కడలి శ్రీను, నరాల హేమసుందర్రావు, పెయ్యిల పండు, పెసింగి వర్మ, నాయకులు శ్రీను, బూరయ్య, రామకృష్ణ, అందరు అధికారులు, అంగన్వాడీ కార్యకర్తలు, వాలంటీర్లు, ప్రజలు పాల్గొన్నారు. Thank you.
ముమ్మిడివరం నియోజకవర్గంలో 80 మంచినీటి ట్యాంకుల నిర్మాణాన్ని పూర్తి చేసి 90% మంచినీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించామని ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్ అన్నారు. ఐపోలవరం మండలం జీ మూలపాలెం ఎర్రగరువు గ్రామంలో నూతనంగా నిర్మించిన మంచినీటి వాటర్ ట్యాంకును ఎంపీపీ జెడ్పీటీసీ స్థానిక సర్పంచ్ మందపాటి విజయలక్ష్మి భైరవస్వామి ఎంపీటీసీ కాటం కోయలక్ష్మి సత్యరాజు స్థానిక నాయకులతో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఎమ్మెల్యే మాట్లాడారు. మంచినీటి ట్యాంక్ నిర్మాణానికి స్థలాన్ని దానం చేసిన దాతలు ఆయన అభినందించారు. అలాగే ముందుగా పాత ఇంజనం గ్రామంలో మంచినీటి ఓవర్ హైట్ ట్యాంకును స్థానిక నాయకులతో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పిన్నెంరాజు వెంకటపతిరాజు, మండల ఎస్సీసెల్ కన్వీనర్ మోర్తా చిన్న, స్థానిక నాయకులు దండుప్రోలు కోయరాజు, గంగుల అప్పారావు, రేవో అప్పారావు, గుత్తాల మురళి తదితరులు పాల్గొన్నారు. ఎర్రగరు గ్రామంలో మీ అందరికీ ప్రధానమైనటువంటి సమస్య అయినటువంటి మంచినీళ్ళ సమస్య పరిష్కారం చూపుతూ ఈరోజు మన వాటర్ ట్యాంక్ ప్రారంభోత్సవం చేసుకోవడం నిజంగా చాలా సంతోషం. ఈరోజు నాతో పాటు ఈ కార్యక్రమానికి విచ్చేసిన జెడ్పీటీసీ సభ్యులు సతీష్ రాజు గారు, అలాగే మిరియం ఎంపీపీ మిరియం జ్యోతి గారు, గ్రామ సర్పంచ్ గారు పెండ వెంకన్న గారు, కానీ ఢిల్లీ నారాయణ గారు, ప్రజలందరికీ కూడా ముందుగా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ అమ్మ మీ అందరికీ కూడా ఒకటే చెప్తున్నా, నేను రెండోసారి ఎమ్మెల్యే అయిన తర్వాత మన నియోజకవర్గానికి గారు ఎమ్మెల్యే గారు మరి మనకు వాటర్ ట్యాంక్ కావాలి సార్ అని అడిగినప్పటికీ, బైరువ నువ్వు తావం చూసుకో, నీకు వాటర్ ట్యాంక్ కట్టి బాధ్యత ఏర్పాటు చేస్తాను, షెల్టర్ అవింది, నువ్వు వాటర్ ట్యాంక్ కట్టుకోవాలి, మీ తలం చూసుకుంటే మరి కంపల్సరీ కడతామని చెప్పి ఇమీడియట్గా మనకు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు శాంక్షన్ చేయడం మరి ఓపెన్ చేయడం కూడా జరిగింది. అలాగే మన గ్రామానికి మరి మన ఓఎన్జీసీ నుంచి మరి 60 లక్షల రూపాయలు గ్యాంట్ ఇచ్చి మరి 3 గ్రామాలకి 3 పాతికలు మరి సెలెక్ట్ చేసి రోడ్లు ఈరోజు వేయడం జరిగింది. అలాగే పెసరమైన ఏరియాలో, అలాగే అక్కడ సాకల పొంతులో ఒక 200 మీటర్లు, అలాగే యాదస్ గ్రామంలో ఒక 370 మీటర్లు మరి సిమెంట్ రోడ్లు కూడా వేయడం జరిగింది. అలాగే మనకి అభివృద్ధి కార్యక్రమంలో ముందు ఉంటూ ఆయన మనం అడిగింది ఏదైనా సరే మరి ఈరోజు కాదనకండ మరి ఈరోజు ఇచ్చినటువంటి ఎమ్మెల్యే మన పొన్నాడ సతీష్ కుమార్ గారు, అలాగే మరి ఏదైనా సరే మనకి నేరుగా మీకు చేస్తానని చెప్పి కొంతమంది దాటేసినా గారే సరే మరి ఈరోజు మనకి ఏ మాట అది ఇచ్చారో అది నిలబెట్టుకున్న వ్యక్తి మన శాసనసభ్యులు పొన్నాడ సతీష్ కుమార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే ఈ అవకాశం ఇచ్చిన ఈ గ్రామ ప్రజలకు నేను ప్రతి ఒక్కరికి కూడా మరి సైట్ ఇచ్చిన తలదాతలకు అందరికి కూడా నా మనసుపూర్త ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నమస్కారం. ఈరోజు ఐపోలవరం మండలంలో మూలపొలం గ్రామం, అలాగే జీవేమవరం గ్రామాల్లో ఈ రక్షిత మంచినీళ్ళు సదుపాయం ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ ఓఎన్జీసీ నిధుల నుంచి సిఎస్ఆర్ నిధుల నుంచి ట్యాంకుల నిర్మాణం చేయడం జరిగింది. దానిలో భాగంగా జీవేమవరం సంబంధించి సిద్ధార్థనగర్ ఏదైతే ఆ ప్రాంతానికి తీవ్రమైన మంచినీటి ఎద్దడి ఉండేది, 2009లో నేను శాసనసభ్యుడిగా చేసినప్పుడు అప్పుడు హామీ ఇవ్వడం జరిగింది. తెలుగుదేశం పాలకులందరూ కూడా దాన్ని విస్మరించారు, ఎందుకంటే ఆ గ్రామం అంతా కూడా ఆ రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అనుకూలంగా ఉన్నారనే ఉద్దేశంతో 2009లో నేను శాసనసభ్యుడిగా అయినప్పుడు వాళ్ళకి మాట ఇచ్చాము. దురదృష్టవశాత్తు ఆ రోజు ఈ సమైక్యాంధ్ర ఉద్యమం వల్ల అప్పుడు అనుకున్న చేయలేకపోయాం. తర్వాత వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళు కూడా ఎవరు కూడా దాన్ని ఆ సమస్యను సమస్యగా వదిలేశారు, తప్పితే ఎవరు కూడా ఆ ప్రాంతానికి మంచినీళ్ళు ఇవ్వాలనే ఆలోచన చేయలేదు. 2019లో మళ్ళీ నేను శాసనసభ్యుడిని అయిన తర్వాత వాళ్ళకి ఇవ్వాలనే ఉద్దేశంతో ఓఎన్జీసీ సిఎస్ఆర్ నిధుల నుంచి వాళ్ళకు ఒక ట్యాంక్ నిర్మాణం 60 KL ఒకటి నిర్మాణం చేయడం జరిగింది. 30 లక్షల రూపాయలతో ఒక ట్యాంక్ నిర్మాణం చేసి పూర్తి చేసి ఇవాళ ప్రారంభోత్సవం చేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా మంచినీళ్ళు ఇవాళ ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ కూడా చాలా ఆనందంగా వాళ్ళకి ఈరోజు ఒక పండగ వాతావరణంలో అది ట్యాంక్ ఓపెనింగ్ చేయడం జరిగింది. అలాగే వేమవరం గ్రామానికి సంబంధించి కూడా ఏదైతే శివారు ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో వాళ్ళకి మంచినీళ్ళు ఇబ్బంది ఉందని చెప్పి గడప గడప తిరిగినప్పుడు 2019లో నా దృష్టికి రావడం, వాళ్ళకి ఆ రోజు నేను మాట ఇచ్చాను. ఆ మాట ప్రకారమే ఓఎన్జీసీ సిఎస్ఆర్ నిధుల నుంచి అక్కడ ఒక 90 KL ఏదైతే ట్యాంక్ ఒకటి 90,000 లీటర్లతో అక్కడ ఒక ట్యాంక్ నిర్మాణం చేసి వాళ్ళ ప్రారంభోత్సవం చేయడం జరిగింది. అలాగే మూలపొలం గ్రామానికి సంబంధించి ఎర్రగరు ఈ ప్రాంతానికి కూడా ఎప్పటి నుంచో తీవ్రమైన ఇబ్బంది ఉంది. ఇది టైలెండ్ అవ్వడం వల్ల ఈ ప్రాంతం అంతా కూడా మంచినీళ్ళు ఇబ్బంది చాలా ఎక్కువ ఉండేది. దానికి సంబంధించి కూడా జలజీవన మిషన్ ద్వారా ఇవాళ ఒక 60 KL ట్యాంకు
నిర్మాణం పూర్తి చేసి వాళ్ళ ప్రజలకి మంచినీళ్ళు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఈ రకంగా నియోజకవర్గంలో నాకు తెలిసి ఇప్పటి వరకు ఎవరు చేయనటువంటి విధంగా ఇవాళ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి సహకారంతో మన ప్రాంతంలో సుమారు 80 ట్యాంకులు నిర్మాణం పూర్తి చేసి ఇంకొక 12 ట్యాంకులు ఇవాళ కొత్తగా ప్రపోజల్స్ కూడా ఇవాళ తీసుకోవడం జరిగింది. ఇంచుమించు మన నియోజకవర్గానికి మీ అందరికీ తెలుసు 2019 పూర్వం ఈ ప్రాంతంలో అనేక గ్రామాలకు మంచినీటి సమస్య ఉండేది. ఇవాళ నేను వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో ఇవాళ ఒక 80 ట్యాంకుల నిర్మాణం పూర్తి చేసి అవన్నీ కూడా ఇంచుమించు ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చి మంచినీళ్ళు ఇబ్బంది లేకుండా చేయడం నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రతిపక్షాలు ఏం చేశారని అడుగుతున్నారు. ఏ రోజన్నా వాళ్ళు వాళ్ళ కమిషన్ల కోసమో లేకపోతే వాళ్ళు స్వలాభాల కోసమో ఆలోచించారు తప్పితే ఇప్పుడు కూడా ప్రజలకి ఈ రకమైన సమస్యలు పరిష్కరించాలని చెప్పి ఏ రోజు అనుకోలేదు. ఇవాళ మేము చాలా గర్వంగా చెప్తున్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముమ్మిడివారం నియోజకవర్గంలో 90% మంచినీటి సమస్య తీర్చామని చెప్పి ఇవాళ మేము ఇవాళ సగర్వంగా మేము ఇవాళ చెప్పుకోగలుగుతున్నాం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు రేపు రాబోయే రోజుల్లో ఆయన ఏదైతే 175కి 175 స్థానాలు ఏదైతే వస్తాయని ఏదైతే ఆయన చెప్తున్నారో చేసిన సంక్షేమం ఆయన అంత ధైర్యంగా చెప్పడానికి ఆయనకి ఇవాళ చేసిన సంక్షేమం ఒక పక్క, ఇవాళ నియోజకవర్గంలో అభివృద్ధి కూడా మన ప్రాంతంలో అభివృద్ధి కూడా ఇవాళ ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో ప్రజలందరూ కూడా మాకు అండగా ఉంటారని ఆశీర్వదిస్తారని చెప్పి మేము భావిస్తున్నాం. కాబట్టి డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గారి నమ్మకాన్ని ఇవాళ ముమ్మిడివారం నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ కూడా నిలబడతారని చెప్పి ఆశిస్తూ మీ అందరి దగ్గర మీ మనిషిగా సెలవు తీసుకుంటాం. తాళ్రే మండలం పీమల్లవరం గ్రామదేవత శ్రీ ముత్యాలమ్మ వారి ఆలయంలో నూకల సుజాత భరద్వాజ కుటుంబ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పరిసర ప్రాంత మహిళా భక్తులు పాల్గొన్నారు. తాళ్రే మండలం పీమల్లవరం గ్రామదేవత శ్రీ ముత్యాలమ్మ వారి ఆలయంలో నూకల సుజాత భరద్వాజ కుటుంబ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పరిసర ప్రాంత మహిళా భక్తులు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐపోలవరం మండలం పాత ఎంజనము కొమరగిరి లైన్పేట గ్రామంలో ఇటీవల సంభవించిన అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన మాగాపు అప్పయమ్మ కుటుంబానికి బియ్యం నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన స్థానిక నాయకులు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐపోలవరం మండలం పాత ఇంజనం కొమరగిరి లైన్పేట గ్రామంలో ఇటీవల సంభవించిన అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన మాగాపు అప్పయమ్మ కుటుంబానికి బియ్యం నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన స్థానిక నాయకులు. 25 కేజీల బియ్యం నిత్యావసర సరుకులను బాధితులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏలూరు ఆదినారాయణ, ఎంపీపీ మిరియం జ్యోతి, గ్రామ మాజీ సర్పంచ్ శకిల వెంకటేశ్వరరావు, స్కూల్ చైర్మన్ శివ, ఫీల్డ్ అసిస్టెంట్ శ్రీనివాసు, రేవురెడ్డి బాబు మరియు గ్రామ పెద్దలు పాల్గొన్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో జరిగిన తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీల సమన్వయ కమిటీ సమావేశం. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో జరిగిన తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీల సమన్వయ కమిటీ సమావేశంలో రామచంద్రపురం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జు రెడ్డి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ప్రతి మండలంలోని గ్రామంలోని తెలుగుదేశం జనసేన పార్టీలు కలిసికట్టుగా కార్యకర్తలు వచ్చే ఎలక్షన్లో వైసీపీ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలపాలని, ఈ కార్యక్రమంలో నియోజకవర్గాల తెలుగుదేశం జనసేన ఇన్ఛార్జీలు మరియు పార్లమెంట్లో గల ఇన్ఛార్జీలు, రాష్ట్ర పార్టీ కమిటీ సభ్యులు, పార్లమెంటు అనుబంధ విభాగాల అధ్యక్షులు మరియు తూర్పుగోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీల సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. యనమల రామకృష్ణుడు గారు లాంటి మరి సీనియర్ నాయకులతో అటు 7 ఇటు 7 14 మందితో ఒక రాజమండ్రిలో సమావేశం ఏర్పాటు చేసుకున్నాం, చక్కగా జరుపుకున్నాం. ఇప్పుడు మనం ముందున్నటువంటి ప్రశ్న ఏమిటంటే, మనం గ్రామ స్థాయి, మండల స్థాయి, నియోజకవర్గ స్థాయిలో కలిసి పనిచేయవలసినటువంటి గురుతర నైతిక బాధ్యత తెలుగుదేశం జన సైనికులకి ఉంది అనే ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను. అది ఒక వ్యూహాత్మకంగా ఒక కార్యాచరణ తయారు చేసుకోవాలి. కాబట్టి నా యొక్క అభిప్రాయం మాత్రం పెద్దల దృష్టికి తీసుకువస్తున్నాను. మీరు మరి రాష్ట్ర స్థాయిలో 14 మందితో ఏ రకంగా కమిటీ వేసుకున్నారో,
తెలుగుదేశం పార్టీ స్ట్రక్చర్ వచ్చేసరికి మేము పార్లమెంట్ వైజ్ మూడు జిల్లాలకి మూడు అధ్యక్షులను పెట్టుకున్నాం. ఒకటి అనంత కుమార్ గారు, ఒకటి జోహర్ గారు, ఒకటి జ్యోతుల నెహ్రూ గారు, జ్యోతుల నవీన్ గారు. జ్యోతుల నవీన్ గారు ముగ్గురు అధ్యక్షులు ఉన్నారు. జనసేన విధానంలో దుర్గేశ్ గారే అధ్యక్షులుగా ఉన్నారు. నా సూచన ఏమిటంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాని పరిగణలో తీసుకుని ఒక కమిటీ ఫార్మ్ చేసుకుంటే మా పార్టీని తెలుగుదేశం పార్టీ నుంచి పెద్దలు కొన్ని పేర్లు ఎంత ఉండాలనేది మీరు నిర్ణయించుకుని ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిధిలోని తెలుగుదేశం జనసేన సమన్వయ కమిటీ ఏర్పాటు చేస్తే బాగుంటుందని నా సూచన. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆయపోలవరం మండలం జీవేమవరం గ్రామ పంచాయతీలో పూర్తి చేసిన పలు అభివృద్ది పనులను స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించిన ఉమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో జరిగిన తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీల సమన్వయ కమిటీ సమావేశం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నియోజకవర్గాల తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఇన్ఛార్జీలు. తాళ్లరేవు మండలము కోరంగి గ్రామానికి చెందిన సీతారామపురం సచివాలయం పరిధిలో జరిగిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక గ్రామ సర్పంచు పెయ్యిల మంగేష్ శ్రీనివాస్, జిల్లా పరిషత్ సభ్యులు దొమ్మేటి షామ్యూల్ సాగర్, మండల పార్టీ అధ్యక్షులు కాద గోవింద్ కుమార్. ఆయపోలవరం మండలం పాత ఇంజనం కొమరగిరి లైన్పేట గ్రామంలో ఇటీవల సంభవించిన అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన మాగాపు అప్పయమ్మ కుటుంబానికి బియ్యం నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన స్థానిక నాయకులు. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే స్కై విజన్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.